అపర్ణ ఘాట్ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణ్. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావులా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి, నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డ్యాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు, వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టలు దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా, ఇవి నోదార్చి ఓదార్చిన గొంతు ఎండిపోతున్నాయి. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు, ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండా ఒక్కరోజైనా కడుపునిండా భోజనం పెట్టావా బావకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలు అంటే ముళ్ళుంటాయనేదానివి, పత్తళ్ళు తిని తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలు అట్టు, బావ ఆత్మశాంతి ఇస్తుంది. అలాగే ఎదవక్క చెరి ఎక్కువైపోయింది. ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవారు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. రే కాఫీ ఎక్కడ ఉందా? రే వసు, బాయ్ 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా, పులిస్తోంది, ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇది ఎప్పుడు మీ వెంట తిరగదు. మీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రాను, చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి, పాస్ అయ్యి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. వెళ్ళా గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు, అలవాట్లు ఇష్టాలు అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళా. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సార్ జీ. 2 ఏళ్ళు తెలుసుకొని నువ్వేం చేసావు? సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చావు. కుదరలేదు వదిలేసావు అంతే. నచ్చలేదు వదిలేశాను, కరెక్ట్. కుదరలేదు వదిలేశాను, కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే, అంటే తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలన్నా, మా ఇంక వేరే ఆప్షన్స్ ఏముండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే.
దట్స్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్ జీ కాంట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా ఎంత కంపై పండు తెలుసా ఎంత ఈజీగా బాగా ఇప్పుడే తాడ తీసేసి ఉండేది ఎల్ఎంఎని మెయింటెనెన్స్ ప్రాఫిట్ లాస్ నా ఇన్కమ్ నా లాస్ట్ 2 ఇయర్స్ నాకైనా ఎక్స్పెండిచర్ మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టించి తాడు తెంపేసేది పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పూలు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది యా సర్జీ చెప్పనా మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు తలంబ్రాలు ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు లాయర్లు వాడికి ఇది ఉంది నీకు ఇది ఉంది అదే తేడా మీ ఇద్దరికి సర్జీ ఏమని చెప్పండి సర్జీ అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు సర్జీ తర్వాత గొడవ అయిందా అదంతా తెలియదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మానిపించి వేరే ఊరు పంపించారు ఎన్నిసార్లు కలిసి నా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా నువ్వు చదివేది ఆర్ట్స్ నీ కామర్స్ ఓకూడదు మికీ నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసే 70స్లో విలన్లా ఉంటావా చూసావా నువ్వు బ్రేకప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు నేను అలాగే పడ్డాను ట్రై చేయకుండా ఉంటావు ఎలాగే నేను చేశాను కదా నీకు తెలుసుందా అవతల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే పద్ధతి మార్చుకో ఐల్ ట్రై ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసే కుదరకపోతే అట్లాంటిక్లో పడే చాలా భయంకరమైన పాటలు అవి టెర్రరిస్ట్ టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని మై గాడ్ మికీ అదో ఇంకో విషయం పప్పుకిళ్ళు కానీ డ్రింక్ చేయి డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడికో ఒకటి పడిపోతావు అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా అడ్వాంటేజ్ తీసుకుంటారు అందుకని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను అమ్మ రాక్షసి నువ్వు మాత్రం అలా నవ్వకేతలు నేను నవ్వు చూసే పడిపోయాను నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే మళ్ళంటి వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుద్దు కింద పడి దేనికి చచ్చిపోతారు అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి నీకు సీట్ ఒక ఇంకెవడికిస్తాడు బేబ్స్ అడిగి పాస్తాలో పాయిజన్ కలిపి చంపేస్తాను మైకేల్ చెప్పాడని చెప్పు చెప్పానులే మీరా వేర్ ఇస్ మై స్విమ్ సూట్ ఇట్స్ ఇన్ ద కబోర్డ్ ఏ హూ ఇస్ దట్ ద స్కిప్పి స్కాట్ నా రూమ్మేట్ పేరు శశి వెరీ నైస్ గర్ల్ బట్ నా అంత బాగుండదు నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలి కానీ నీకంటే తగ్గకూడదు నన్ను మర్చిపోయావా ట్రై చేస్తున్నానే నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను వెనక నేను చాలా బాగుంది ముందు నుంచి ఎలా ఉంది బాగుంటే నీ ఫోన్ కట్ చేస్తా అంత మాట్లాడేవాడి కదా నీ గొడవ అండి ఎవడైనా తగులుకున్నాడా సుధీర్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ సన్ హిస్ అ పొలిటీషియన్ మంచోడే డిన్నర్కి పిలిచాడు ఏం చేయను
అనిపిస్తుంది. నువ్వు కూడా? అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుగో, తాడ తీసే. వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ యూ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. ఆయన సుధీర్ గారితో తన అలా మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చుని బ్లాక్ కాఫీ తో టైం వేస్ట్ చేయడం నాకు అసలే నచ్చలేదు. I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నుంచి నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఎలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉంటాడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు, 100కి పైగా మొక్కలు నాటాడు, రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలు. ఫస్ట్ టైం కనపడేటప్పుడు ఇచ్చిన డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండాలి మీరు. Thank you.
సర్జీ, మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణాలు మాయించి మైసూరు భాగ్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా. అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది. ఓకే ఒకసారి మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పుడు 10-15 సార్లు ప్రేమించాను, దానికి మీరే ఉండరు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ, అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం, మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్చి కుక్క పిల్ల. ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం, వర్కౌట్ అవ్వలేదు అనుకోండి విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు, ఇంకా సర్జీ ద బాడర్ లైన్ ఇస్ బిహైండ్ మూవ్ ఆన్. ఎక్కడ మూవ్ ఆన్? చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు, కనీసం అక్కడ ఏంటి కాఫీయా, నేను సొంటి కాఫీ దాకా వచ్చాడు అంతేగా, కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు రైట్? ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లో పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం నా మీద నాకున్న గౌరవం, నేను జంతువుని కాదు మనిషిని అన్న గౌరవం. ఐ మీన్ కనీసం ముద్దు పెట్టుకునే కంపాటిబిలిటీ అని తెలుస్తుంది కదా, ఐ మీన్ బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు